హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. సొంత జిల్లాలో చంద్రబాబుకు షాక్. వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు కౌంట్ డౌన్ ఆరంభమైంది. గడువు సమీపించింది. ఎన్నికలకు ఎంతో సమయం లేదు. ఇంకో 8 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. పోలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకు వెళుతున్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. 2019 నాటి ఎన్నికలలో సాధించిన పట్టును నిలుపుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రూపొందించుకుంది. అప్పటి ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చివరి విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఒకే రోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో భారీ రోడ్ షోలను చేపడుతున్నారు. ఈ సందర్భంగా పలమనేరుకు చెందిన టీడీపీ మాజీ శాసనసభ్యురాలు ఎల్ లలితకుమారి సైతం వైఎస్ఆర్సీపీ కండువ కప్పుకున్నారు. పలమనేరుకు వచ్చిన సందర్భంగా ఆమె జగన్ను కలిశారు. ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కండువ కప్పి ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు జగన్. 2004 నాటి ఎన్నికలలో ఎల్ లలితకుమారి టీడీపీ అభ్యర్థిగా పలమనేరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పట్లో టీడీపీ తరఫున గెలిచిన అతి కొద్ది మంది ఎమ్మెల్యేలలో ఆమె ఒకరు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఆమె విజయం సాధించగలిగారు. 2009 నాటి ఎన్నికలలో లలితకుమారికి టికెట్ లభించలేదు. ఈ స్థానంలో మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డిని నిలబెట్టారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. 2009 ఆయనే గెలిచారు ఇక్కడ. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలలో అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా నెగ్గారు. మళ్ళీ ఆయన సొంత గూటికి చేరారు. 2019 ఓడిపోయారు. ఈ ఎన్నికలలో కూడా అమర్నాథ్ రెడ్డికే టికెట్ లభించింది. తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ వెంకటగౌడతో తలపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య పలమనేరుకే చెందిన మాజీ ఎమ్మెల్యే లలితకుమారి పార్టీని వీడడం, వైసీపీలో చేరడం టీడీపీకి ప్రతికూలంగా మారినట్టయింది.